Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సీఎం రమేష్ జగన్ను బెదిరిస్తున్నారా? బీజేపీ ఎంపీ సీఎం రమేష్ వ్యవహారం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డినే బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా ఉంది. మీడియాతో రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందట, అవసరమైతే కొందరు ఐపీఎస్ అధికారులను కేంద్రం రీకాల్ చేస్తోందన్నారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర హోం సెక్రటరీ కూడా వివరించారట. కాబట్టి ఇక మీదట ఐపీఎస్ ఐఏఎస్ల ఆటలు సాగవట. రమేష్ ఆరోపణలు విమర్శలు చూస్తూ ఉంటే అచ్చంగా ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నట్లే ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో వీళ్లు చెప్పేస్తే అదే వాస్తవం అయిపోతుందా? రాష్ట్రానికి సంబంధించిన వివరాలు తెప్పించుకోవాలంటే పార్టీ నేతల మీద మాత్రమే ఆధారపడుతుందా? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంది, చీఫ్ సెక్రటరీతో మాట్లాడతారు, డీజీపీని వివరాలు అడుగుతారు, అన్నింటికీ మించి గవర్నర్తో కూడా మాట్లాడతారు. ఐఏఎస్ ఐపీఎస్లను రీకాల్ చేయడానికి కేంద్రానికి అధికారం ఉందనడంలో సందేహం లేదు. అయితే ఆ పని అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే జరుగుతుంది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నాయా అనేదే ప్రశ్న. ఐఏఎస్ ఐపీఎస్లు ప్రభుత్వం చెప్పినట్లు వినకుండా ప్రతిపక్షాలు చెప్పినట్లు వింటారా? అధికార యంత్రాంగం ప్రభుత్వం చెప్పినట్లు వింటుందా అన్నది మరో ప్రశ్న. అయితే ఏ మాట కామాటే, గతంలో ఎన్నడూ లేనంతగా పోలీస్ వ్యవస్థ లొంగిపోయిందన్నది నిజమే. కానీ అది బీజేపీ నేతలు చెబితే మార్చేంత ఉన్నదా అన్నది అనుమానం. అయితే రాష్ట్రంలోనే కాదు, కేంద్రంలోనే అధికార యంత్రాంగం మొత్తం బీజేపీ చెప్పినట్లే కదా వింటోంది. దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఐటీ, ఈడీ లాంటివన్నీ అధికార పార్టీ చెప్పినట్లే నడుచుకుంటున్న ఆరోపణలు వస్తున్న విషయం ఎంపీకి తెలియదా? దర్యాప్తు సంస్థలు అధికార పార్టీ చేతిలో పంజరంలోనే చిలకల్లాగా మారిపోయాయని స్వయంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయాన్ని రమేష్ మరిచిపోయినట్లున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ల రీకాల్ అని టెలిస్కోప్లో చూస్తోందని చెప్పి ప్రభుత్వాన్ని రమేష్ బెదిరిస్తున్నట్లే ఉన్నారు. మరి ఆ బెదిరింపుల వల్ల ఉపయోగం ఉంటుందా?